బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు జరిపిందనడంలో వాస్తవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని బండి సంజయ్ అన్నారు. కవిత బెయిల్కు బీజేపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీకి సంబంధం ఉందా అని నిలదీశారు. కోర్టు విషయాలను పార్టీతో ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసే ఐఏఎస్లకు నేటికీ పోస్టింగ్ ఇవ్వటం లేదని, బీఆర్ఎస్ కు కొమ్ము కాసిన ఐఏఎస్లకే మళ్లీ మంచి పోస్టింగులు ఇస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో చిట్చాట్గా బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేకుండా పోయిందని అన్నారు. అతి తక్కువ టైంలో ప్రజా వ్యతిరేకత చొరుగున్న ఏకైక పార్టీ కాంగ్రెసే అని వ్యాఖ్యలు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ అని స్పష్టం చేశారు. కేటీఆర్ ను రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన అరాచకాలు అవినీతి అందరికీ తెలుసని, కేటీఆర్ హింసించిన జైల్లో వేసిన తీరును ఎవరూ మర్చిపోరని, రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్ తో జరగబోయేది యుద్దమేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పంచాయతీలు నడుస్తున్నాయని, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ జెడ్పీటీసీలే తమ బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.